ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు బరువును బలే తగ్గించే వెజ్ కిచడీ గురించి తెలుసుకోబోతున్నాం మీ అందరికీ కాస్త హోటల్స్కి మంచి మంచి రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు కిచడీలు తినటం కూడా డాబాల దగ్గర ఇట్లాంటి చోట అలవాటు ఉంటుంది మనం బరువు తగ్గాలి కానీ కిచడీలు దిని కూడా మనం బరువు తగ్గవచ్చు మరి అలాంటి వెజ్ కిచిడి వెయిట్ తగ్గించే విధంగా మనం ఎలా తయారు చేసుకుని తినొచ్చో దాన్ని తెలియచేయబోతున్నాను మామూలుగా మనందరికీ కూడా బరువు తగ్గాలన్నప్పుడు మనం అన్నం మానేయమంటున్నాం కూరలు ఎక్కువ తినమంటున్నాం ఈ రెండు విషయాలు ఎప్పుడు గుర్తుండాలి ఎందుకు అంటే అన్నం బియ్యం అనేది కానీ ధాన్యాలు కానీ మిలెట్స్ కానీ ఏవి తీసుకున్నా వంద గ్రాములు తీసుకుంటే మూడు వందల యాభై క్యాలేల శక్తి యావరేజ్ని ఉంటుంది ధాన్యాలన్నింటిలో వంద గ్రాములు వెజిటబుల్ తీసుకుంటే ఇరవై క్యాలరీలు శక్తి ఉంటుంది అంటే ఎక్కడ మూడు వందల యాభై క్యాలరీలు శక్తి ఎక్కడ ఇరవై క్యాలరీలు శక్తి ఎంత డిఫరెన్స్ చూడండి వెజిటబుల్స్కి ధాన్యాలకి అందుకని కొవ్వు కరగాలన్నా మరి బరువు తగ్గాలన్నా మనకి ఎట్లా ఉండాలంటే తక్కువ క్యాలరీస్ ఉండాలి ఎక్కువ పీచు పదార్థం ఉండాలంటే లో కార్బోహైడ్రేట్ డైట్స్ ఎక్కువ తినాలి ఎవరైనా సరే బరువు తగ్గాలంటే అందుకని ధాన్యాలన్నింటినీ కట్ చేసేయాలి వెజిటబుల్స్ లాంటి లో క్యాలరీ డైట్ కాబట్టి ఎక్కువ తినాలి అంచేత నేను పుల్కాలు తినండి కూర ఎక్కువ తినండి అంటుంటాను పుల్కాలు తినాలంటే కొంతమంది చేసుకోవాలి నాకు సరిగా రాదండి పుల్కాలు చేసుకోవటం చేసిన గట్టిగా వస్తున్నాయండి నమలటం కష్టంగా ఉందనుకుంటారు కొంతమంది కూర విడిగా వండుకునేటప్పుడు నాకు కూర రుచి ఉండట్లేదండి రకరకాల వంటలు చేసుకోవడానికి నాకు సమయం ఉండదండి అని బద్దకిస్తూ ఉంటారు ఇలాంటి వారికి బరువు తగ్గాలి కానీ పుల్కాలు తినకుండా కూరలో వెళ్ళాలి బియ్యము తక్కువ వెళ్ళాలి మరి అట్లాంటప్పుడు ఎలా కిచిడి చేసుకోవాలి దీనికి ఒక టెక్నిక్ ఉంది మీరు ఎవరైనా సరే కిచిడి చేసుకోవాలంటే హాస్టల్స్లో ఉండేవారు ఒక్క కరెంట్ కుక్కర్ కొనుక్కోండి సింపుల్గా ఏం అక్కర్లా మీకు ఇక రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి ఉంటే చాలు లేకపోతే రూమ్స్లో ఉన్న ఎవరైనా ఒంటరిగా ఉంటున్నా ఆడవారు లేని మగవారైనా లేకపోతే ఎవరు ఇంట్లో వాళ్ళు తినలేదు ఇన్ని రకాలు నేను చేసుకోలేదు నేను సింగిల్గా నా వరకు నేను తినాలనుకున్నా మనం ఏదైనా ఉడికిన ఆహారం ఒక్కసారి మాత్రమే తినమంటున్నాం కాకపోతే ఒక్కసారి తినేటప్పుడు మనకి ముఖ్యంగా పుల్కా కూరలు చేసుకోవటం బదులు కిచిడీ చేసుకుని కూడా తినేసేయచ్చు మీరు అందుకే ఎట్లా సింపుల్గా చేసుకోవచ్చు మగవాళ్ళైనా సరే ఈజీ టెక్నిక్ అనమాట ఇంట్లో ఆడవారి సహకారం లేకపోయినా మీకు మీరు చేసేసుకోవచ్చు ఏ వయసు వారైనా చేసుకోవచ్చు ఇది మామూలుగా మనకి కొర్రలు కానీ ఎర్ర గోధుమ రవ్వ కానీ ముడి బియ్యం కానీ మీరు ఏవి తీసుకోవాలన్నా ధాన్యాలు మీ ఇష్టం సామలు అరికలు ఏవి తీసుకోవాలన్నా తీసుకోండి ఏవైనా సరే ఒక గుప్పెడు అంతకు మించి ఉండకూడదు ధాన్యాలన్నీ ఒక గుప్పడే మాక్సిమం గుప్పెడు లోపల నిండా పట్టారనుకోండి మొత్తం కాకుండా పట్టుకోండి ఎన్ని ఎన్నొస్తాయి అంతకంటే ధాన్యాలు వాడద్దు అంటే రెండు పులకాలు మూడు పొలకాలు తింటే ఎంత పిండి వస్తుందో ఆ పిండి బదులుగా అవే ధాన్యాలను మనం ఇట్లా తీసుకుంటున్నాం అన్నమాట క్వాంటిటీ తగ్గాలి కాబట్టి అంతకంటే తీసుకోకూడదు అవి కుక్కర్లో వేసేసేయండి పెసరపప్పుని ఎప్పుడన్నా ద్వారగా వేపించి ఉంచుకుంటే కమ్మగా ఉంటుంది వేపి ద్వారగా వేడి చేసి ఉంచుకుని సీసాల పోసుకోవచ్చు వేపి లేదంటే కొనుక్కోచిన పెసరపప్పు అయినా సీసాలో ఉంచుకోండి లే కమ్మదానం ఇబ్బంది లేకపోతే అనుకుంటే పెసరపప్పు ఒక గుప్పెడు ఈ రెండు వేసుకోండి ఈ రెండు ఉడకటానికి మనం కావాలి ఇప్పుడు అంటే కందిపప్పు అయితే త్వరగా ఉడకదు అందుకని పెసరపప్పు అయితే కొంచెం బాగా ఉడుకుతుంది కాబట్టి ఎప్పుడన్నా వెరైటీకి మీరు మార్చుకోవాలంటే వేసుకోండి పర్లేదు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే సరిపోతుంది ఈ రెండిటికి ఇక మనకి ఉడకటానికి నీళ్లు పోయాలి కదా ఈ రెండుటి ఉడకటానికి మామూలుగా కప్పుకు రెండు కప్పులు నీళ్లు పోస్తాం కదా ఆ రకంగా వీటికి నీళ్లు పోసేసుకోండి సరిపోతుంది మామూలుగా కొంచెం ఎక్కువ అక్కర్లా నీళ్ళు ఎందుకంటే వెజిటబుల్స్ ఇందులో వేస్తాం కాబట్టి ఆ వెజిటబుల్స్లో వచ్చే నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి దేనికి సరిపోతుంది అందుకని కొలతకు సరిపడా మీకు మెత్తగా ఉంటే కిచడీ బాగుంటుంది కాబట్టి నీళ్ళు కప్పుకు రెండు కప్పులు అట్లా పోసేసుకోండి ఇంకా కొంచెం మీకు ఎవరికన్నా పెరుగుంటే రెండు కప్పులు పెరుగేసేసేయండి అంటే కూరగాయలు వచ్చే నీళ్ళు పెరుగు సరిపోతుంది లేకపోతే పుల్ల మధ్యగా పోసేసేయొచ్చు అనమాట నీళ్ల బదులు ఇలా కూడా వాడుకోవచ్చు మీ వీలది చూసుకోండి ఈ రవ్వ అంటే కూరలు అవ్వచ్చు గోధుమలు అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు ఏవైనా ఉడకటానికి పప్పు ఉడకటానికి నీళ్ళు పోసేవా లేకపోతే పెరుగు మజ్జిగ అనమాట ఇక మీకు వీటిలో వెజిటబుల్స్ని ఆకుకూరల్ని కట్ వేసేసేయండి ముఖ్యంగా ఒక ఐదు ఆరు రకాల వెజిటబుల్స్ మనం ఇన్ని రకాలు తినాలని ఏమి లేదు కొంచెం బీన్స్ కానీ గోరు చిక్కుడు కానీ ఇట్లాంటి చిక్కుడు కానీ ఉన్నప్పుడల్లా వేయండి అవి కొంచెం గింజలు ఉండి కొంచెం స్పెషల్ టేస్ట్ అనమాట కొన్ని క్యారెట్లు ఎప్పుడు క్యారెట్ మొక్కలు చాలా బాగుంటాయి చప్పదానం రాకుండా కొన్ని బీట్రూట్ మొక్కలు క్యారెట్ బీట్రూటు బీన్స్ ఈ ఈ మూడు బాగుంటాయి కంపల్సరీ వేసుకోండి వీటితో పాటు పచ్చిమిరపకాయలు వేయాలి ఇక వీటితో పాటు మీరు పాలకూర ఎక్కువగా కట్ చేసి వేసేసేయండి తోటకూర కూడా వేయండి తోటకూర కాళ్ళు ఉంటాయి కదా కాడలు కూడా కట్ చేసేసేయండి ఇందులో ఎందుకంటే వెజిటబుల్స్ లాగా వచ్చేస్తాయి తోటకూర ఆకులు ప్లస్ కాడలు తోటకూర కాడల కంటే కూడా పాలకూర ఎక్కువ వేసుకుంటే చప్పదనం లేకుండా పాలకూర బాగా హెల్ప్ చేస్తానమాట తురిమేయండి చిన్న చిన్నగా అది కూడా వేసేసేయండి ఈ వెజిటబుల్స్ కొంచెం టమోటాలు మీరు అందులో టమోటాలు కూడా చక్కగా వేసుకోవచ్చు దీంతోపాటు మీకు ఎప్పుడన్నా క్యాబేజీ కట్ చేసి క్యాబేజీ వంకాయ మొక్కలు ఇట్లాంటివి ఏ ఉన్నా సరే వెజిటబుల్స్ ఒక ఏడు రకాలు రకాల ఐదు ఆరు రకాలు కట్ చేసేసేసి ఈ కుక్కర్లో వేసేసేసి దేనికి పచ్చిరపకాయలు వేశారు ఇంకెవరన్నా కొద్దిగా నాకు ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది అనుకుంటే వేసుకోండి ఉల్లిపాయ లేకపోయినా బాగుంటుంది అసలు ఇందులో అంత పెద్ద ఇబ్బంది ఉండదు అసలు లేకుండా కూడా చక్క గట్లాంటివన్నీ వేసేసి మీరు కుక్కర్ పెట్టేసేసేయండి కరెంట్ కుక్కరో లేకపోతే చిన్న సైజు మామూలు కుక్కర్లు వస్తాయి కదా అలాంటివి అయితే తొందరగా విజులు వచ్చేస్తాయి ఇక స్టవ్ సిలిండర్ కూడా అక్కర్లే ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుక్కున్నారంటే ఎక్కడన్నా ఉన్నప్పుడు ఇలా పెట్టేసేసి చక్కగా ఉడికిన తర్వాత దాన్ని దింపేసి దానికి మీరు కొంచెం బాగా తినాలి కమ్మగా ఉండాలి అప్పుడు మీ ఇంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అమ్ముతారు ఎండు కొబ్బరి పొడి అట్లాంటిది ఉంచుకోండి నువ్వుల పొడి చేసి ఉంచుకోండి ఎప్పుడు అంత వేపిన నువ్వులని పౌడర్ చేసి పెట్టుకోండి వేరుశెనగ పొడి వే వేరుశెనగ పప్పులు వేపించి పౌడర్ చేసి పెట్టుకోండి వేరుశెనగ పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఈ పొడులు అట్లా ఉంచుకోండి ఎప్పుడన్నా మినపప్పు శనపప్పు తాలింపు గింజల్లాగా మనకి ఉంచుకుంటాం ఇంట్లో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ కరెంట్ కుక్కర్లో కానీ మామూలు దేంట్లో అయినా సరే ఇంత చిన్న బాండీ పెట్టేసి అందులో తాలింపు కొంచెం మేగడ కానీ లేదంత వెన్నపూసు కానీ లేదంత నెయ్యి కానీ వేసేసుకుని ఈ తాలింపు గింజలు కరివేపాకు కాస్త ఇట్లా జీలకర్ర ఆవాలు కానీ ఇట్లాంటివి కొన్ని వేసుకోండి ఈ తాలింపు గింజలకి ఈ కిచిడి పొయ్యి మీద ఉడికింది కదా అందులోకి ఈ తాలింపు కలుపుకోండి చక్కగా దాంట్లో వేరుసిన పొడి నువ్వుల పొడి కొబ్బరి తురుము కలిపేసేయండి ఈ తాలింపు కలపండి కాబట్టి వాసన వస్తుంది ఇక మీరు ఇందులో కొద్దిగా చాట్ మసాలా పొడి కలుపుకుంటే మంచి వాసన వస్తుంది రుచి కూడా ఉంటుందన్నమాట కొద్దిగా సాంబార్ పొడి చాట్ మసాలా పొడి కొంచెం కలిపేసుకోండి అంటే ఇక ఉప్పేయకుండా ఈ కిచనీ కమ్మగా ఉంటుంది వేడి వేడి గుండాలు చల్లారిపోకుండా తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని మీరు తినేసేయచ్చు అంటే ఇంకోసారి ఎప్పుడన్నా కారపొళ్ళు లాంటివి మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఎవరి దగ్గరైనా చేయించి పెట్టుకున్నారనుకోండి అలాంటి కారపళ్ళు కరివేపాకు పొడి ఇలాంటి లేదన్నా ఉంటే అట్లాగే ఫ్లాక్స్ సీడ్స్ పొడి చాలా మంచిది అవిసె గింజలు పొడి చేసుకుని పెట్టుకుని అట్లాంటి పొడి ఈ నువ్వుల కారం కానీ ఇట్లాంటి పొడి లేదని ఉంటే ఆ పొడిని అద్దుకుంటూ కూడా నిమ్మరసం పిండిని ఒట్టి కిచడీ తినేసి చివరిలో ఒక పెరుగు ఒక కప్పు రెండు కప్పులు పెరుగుతో తినేసేయండి కిచడీని ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట అంటే మీకు వెజిటబుల్సే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే రవ్వ వెళ్ళింది అయితే కొర్రలు వెళ్ళినాయి లేకపోతే బియ్యం కొంచెం వెళ్ళి పెసరపప్పు వెళ్ళింది అంటే మీరు పులకాలు తినకపోయినా పులకాల ఎంత పిండి వెళ్తుందో సేమ్ వెళ్ళిపోతుంది అనమాట ఇలాగనక మీరు పెట్టుకోగలిగితే ఈజీగా చేసేసుకోవచ్చు అంటే తాలింపు వేస్తే కొంచెం కమ్మట వాసన వస్తుంది కాబట్టి కాస్త కొంతమంది ఎవరైనా ఒక వెల్లుల్లిపాయ రెండు వెల్లుల్లిపాయలు పెట్టుకుంటానంటే అందులో వేసేసుకుంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు తాలింపులో మీకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటివన్నీ కొబ్బరి పొడి నువ్వుల పొడి పొడి వేసరికి అసలు కమ్మదానం వచ్చేస్తుంది మనం బరువు తగ్గాలన్న ఊరికి అంతంత పొళ్ళు ఆ మూడు చల్లుకుంటే కొంచెం కమ్మటి రుచి అనమాట వేడి వేడి దాని మీద మీరు నిమ్మకరసం పిండుకుంటూ కావాలంటే ఉల్లిపాయ చక్రాలు పచ్చి నంచుకుంటూ తినేయండి చివరిలో పెరుగుతో కలుపు తినండి కారపొళ్ళు ఉంటే అద్దుకోండి లేదా ఇట్లా తినేసేయచ్చు ఇప్పుడు ఇలాంటి కిచడీ నేను కూర చేసుకోకుండా రెండేళ్ళు తినుంటాను పూర్వం రోజుల్లో అంటే రోజు కిచడీ అయ్యాక ఒక్కసారి తినేవాడిని ఆ ఒక్కసారి అట్లా కిచిడి చేసుకు తినేయడం పావు గంట ఇరవై నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఎందుకంటే పప్పులు అట్లా వేసేసి లోపు కొంచెం నీళ్లు పెట్టి ఉడుకుతుంటాయి ఈలోపు మనం ముక్కలు కట్ చేసి కట్ చేసినట్టు అందులో పడేస్తుంటాం ఈలోపు మనం రెడీ అవ్వచ్చు ఒక్కసారి రెండు నిమిషాలు ఎట్టా తాలిం పెట్టు కలుపుకోవచ్చు తాలిం పెట్టుకోవడానికి అవేమీ లేకపోయినా వదిలేసేయండి ఈ పొడులు వేపేసి పెట్టుకున్నాయి అందులో కలిపేసుకోండి చక్కగా తినేసేసేయండి ఉంటే తాలింపు పెట్టుకోండి కొంచెం అమ్మగా ఉంటుంది లేనప్పుడు ఇట్లా పొడులు కలుపుకుని నేను తాలింపు కూడా పెట్టకుండా ఇందులోనే ఈ పొడులు ఇట్లా కలిపేసుకుని నిమ్మరసం పిండి తినేసేసేవాడు అంతే వేడివేడిగా తింటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇది అందుకని ఎవరికైనా ఇది చాలా మంచిది డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎప్పుడన్నా తినాలంటే పుల్కా కూర పులకాలు నమలలేకపోతే ఇట్లా కిచడీలాగా మెత్తగా చెమండ పెట్టుకుని దాన్ని అట్లా ఈజీగా తినేసేయచ్చు అనమాట వెజిటబుల్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి హాయిగా వెళ్ళిపోతుంది ఇక లేత కూరగాయలు దొరికితే తొక్క తీసుకోవడం కూడా టైం వేస్ట్ కట్ చేసేసేయండి తొక్కతో పాటు కట్ చేసే వేస్తుంటే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసేయండి సింపుల్గా పని అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్ టెన్ మినిట్స్లోనే మగవాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట చిన్న బిడ్డలకి అంటే దంతాలు సరిగా రాని వాళ్ళకి కూడా ఇట్లా చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసేసి అలా అయిన పెట్టవచ్చు ముసలు వాళ్ళకి పెట్టవచ్చు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట పని లేకుండా ఉండాలి సింపుల్గా వంట చేసేసుకుని పది నిమిషాలు ఎక్కడికన్నా పట్టుకెళ్ళిపోవాలంటే అప్పటికప్పుడు ఇట్లా తయారు చేసుకుని రెడీగా పట్టుకెళ్ళిపోండి చక్కగా స్పూన్ వేసుకుని హాట్ ప్యాక్లో పట్టుకెళ్ళారంటే వేడివేడిగా తినేసేవచ్చు ఎక్కడున్నా సరే జర్నీస్ కూడా ఇది మంచిది ఇది ఇంకా కొంచెం బాగుండాలంటే కొంతమంది ఏదైనా మేగడ కానీ ఏదైనా ఉంటే కలుపుకుంటే ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది మేకడ కలుపు తింటే పాల మీద మేకడ దొరికినప్పుడల్లా వాడుకోండి ఇట్లాంటి వాటిలో కిచడీలు చాలా స్పెషల్ టేస్ట్ అంత ఏమి ఇబ్బంది ఉండదు మనకు హాని ఉండదు దానివల్ల ఇలా వాడుకోండి అంటే మీకు అనేక రకాల ఆహారాలు కదా ఒక వెరైటీ బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు రోజు పులకాలు అనిపించకుండా వారానికి ఒకటి రెండుసార్లు కిచడీ కూడా ఇట్లా చేసుకుని మీరు తినొచ్చని అవగాహన కోసం ఎన్ని తెలియచేస్తున్నావు ఉపయోగించుకోగలరు అందరికీ సెలవు నమస్కారం